हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक वर्ल्ड चैनल। फ्रेंड्स, నేను ఇవాల్టి వీడియోలో 3D వాల్పేపర్స్ని మన మొబైల్ స్క్రీన్ మీద ఎలాగ సెట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను యానిమేషన్ ఇమేజెస్ని ఎలాగ సెట్ చేసుకోవాలి, సో ఇంకా జిఐఎఫ్ ఇమేజెస్ని యానిమేషన్ ఇమేజెస్ లాగా మార్చి ఎలాగ మన స్క్రీన్ మీద సెట్ చేసుకోవాలో చెప్పాను. కానీ ఈ వీడియోలో మనం 3D వాల్పేపర్స్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు దానికోసం ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఈ 3D వాల్పేపర్ ప్యారలాక్స్ ఫ్రీ అనే ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఓపెన్ చేసేయండి. ఒకవేళ మీకు ఈ యాప్ ప్లేస్టోర్లో దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో నేను ఒక ఇమేజ్ అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇమేజ్ అనేది ఎలా కదులుతుందో. సో ఇలాగా మనకు చాలా వెరైటీస్లో ఇక్కడ యానిమేటెడ్ 3D వాల్పేపర్స్ అనేవి మనకి ఇక్కడ కనబడతాయి. సో చూస్తున్నారు కదా, మీకు నచ్చి అంటే వాల్పేపర్స్ అనేవి రోజు కొత్తగా కోరుకునే వాళ్ళకు ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే కొంతమంది కొన్ని వేరియేషన్స్లో కొన్ని వాల్పేపర్స్ అనేవి సెట్ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో చూస్తున్నారు కదా ఇది ఎలా కదులుతుందో. సో ఈ విధంగా ఈ యానిమేటెడ్ వాల్పేపర్స్ని మనం ఎలాగ సెట్ చేసుకోవాలంటే, మనకు ఒకవేళ ఈ ఇమేజ్ కావాలనుకోండి, సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేస్తే సో పైన మనకు డౌన్లోడ్ అయ్యేటట్టు ఒక ఆప్షన్ అనేది మనకు కనబడుతుంది కదా. అంటే ఈ ఇమేజ్ వచ్చేసి 2.6 MB గల ఫైల్ అన్నమాట. సో డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం ద్వారా నేను లేటెస్ట్గా ఏ వీడియో అయినా సరే అప్డేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది డౌన్లోడ్ అయిపోయింది. నా కింద సెట్ యాజ్ వాల్పేపర్ అనే ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే చూసారు కదా సెట్ హ్యాజ్ హోమ్ స్క్రీన్ వాల్పేపర్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ వాల్పేపర్ అనేది మన డిస్ప్లే మీద సెట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నేను మొబైల్ ఏ విధంగా అయితే కదిలిస్తే ఆ విధంగా ఈ వాల్పేపర్ అనేది కదులుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వాల్పేపర్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద 3D సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి.